లైఫ్ హెచ్ఆర్జీ డాక్టర్ ప్రకాష్ గారు డాక్టర్ కామేశ్వర్ గారు తరఫున అందరూ బాగుండాలి మనవంతన ఈ ఆరవ విడత కార్యక్రమం ఈ రోజు 49వ రోజు డాక్టర్ జతీన్ కుమార్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ ఈ రోజు వక్తగా ఉన్నారు వారి చింతల్లో జనహిత హాస్పిటల్ నిర్వహిస్తున్నారు వారి స్వస్థలం కొత్తగూడెం తెలుగు సాహిత్యంపై వారికి చాలా అభిరుచి వారు కూడా స్వయంగా రైటర్ అనువాదకుడు చాలా వ్యాసాలు కథానికలు అనువాదాలు నవల రాశారు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ప్రజాతంత్ర విద్యార్థి సంస్థలతో అనుబంధం ఉంది వారికి అలాగే ప్రజా సాహిత్య సాంస్కృతిక ఉద్యమ కార్యకర్తగా భారత చైనా మిత్ర మండలి తెలంగాణ శాఖ సహాయ కార్యదర్శిగా ఉన్నారు అలాగే సాహిత్య సమితి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ముఖ్యంగా సాహిత్య సమితి గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాలి చాలా సీరియస్ గ్రూప్ ప్రతి నెల ఒక పుస్తకం మీద వీరు చర్చలు కొనసాగిస్తారు ఇది అందరూ సభ్యులు కలిసి చదివి ఒక పుస్తకాన్ని డిస్కస్ చేస్తుంటారు వారు సో చాలా సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతోంది ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది అలాగే వారు ఎన్నో సామాజిక అంశాలపై విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు రాస్తారు ఇందాకే నేను వారితో ప్రస్తావించాను వ్యాక్సిన్ మీద వారు తీసినటువంటి వీడియో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది అందరికీ కూడాను అలాగే రచయితగా వీరు వేకువపూలు అనేటువంటి నవల రాశారు అనువాదకుడిగా ఖలీల్ జిబ్రాన్ గారి ప్రాఫెట్ అనేటువంటి పుస్తకాన్ని ప్రవక్త పేరుతో తెలుగులోకి అనువదించారు అలాగే స్పిరిట్స్ రెబెలియన్ అనేటువంటి కథానికల్ని తిరుగుబాటు స్వరాలు అనేటువంటి పేరుతో తెలుగులోకి అనువదించారు అంతేకాకుండా సోవియట్ సాహిత్య భాస్కరులు అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు సో ఇంతటి సాహిత్య జిజ్ఞాస ఉన్నప్పటికీ కూడా రచయితగా అనువాదకుడిగా వారికి అనుభవం ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక గుర్తింపు అంటే మాత్రం తాను ఒక సామాన్య పాఠకుణ్ణి అని వారు చాలా వినయంగా చెప్పుకుంటారు ఈ విధంగా సామ్యవాద సాహిత్యం ద్వారా సామాన్య ప్రజా జీవనాన్ని భౌతిక మానసిక ఆటుపోట్లను చిత్రించేటువంటి రచనలు వారికి ఇష్టం మరి ఈ లవ్ అండ్ ఆనెస్టీ కార్యక్రమంలో వారిని ఆహ్వానిస్తూ ఈరోజు మరి వారు ఏం చెప్తారో మనం విందాం ఆ తర్వాత మన స్పందనలు ముఖ్యంగా నేను ఒకటి అందరినీ కోరేది ఏంటంటే వారు మాట్లాడిన దాని మీద ఒక చర్చలాగా కాకుండా ముందు మనము వారికి ప్రశ్నలు వేసి దాని ద్వారా వారు ఏం చెప్తారో చూద్దాం ఆ తర్వాత టైం ఉంటే తప్పకుండా మనము చర్చలు కూడా కొనసాగిద్దాము కాకపోతే ఇదంతా మనది టైం బౌండ్ 5 to 6 కార్యక్రమం కాబట్టి కాస్త అందరూ కూడా టైంని చూసుకుంటూ మాట్లాడాలని మనవి ఓవర్ టు జతిన్ కుమార్ గారు స్వాగతం సార్ మీరు మాట్లాడాలి ధన్యవాదాలండి అందరికీ నమస్కారం ఇప్పుడే కొంతమంది మిత్రుల్ని పరిచయం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ చాలా అన్స్టేబుల్ గా ఉంది అవసరం ఉంటే నేను అప్పుడప్పుడు వీడియో ఆఫ్ చేసి వాయిస్ మాత్రం ఇస్తూ ఉంటాను ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీరు కొంచెం హింట్ చేయాలి సార్ ఎందుకంటే మామూలుగా తెలియదు ఎలా వెళ్తుంది అనే విషయం తెలియదు ఇది టెక్నాలజీకి సంబంధించి అనేక మంది మిత్రులు దాదాపు 20-25 మంది మిత్రులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అందులో విహారీ లాంటి సార్ లాంటి పెద్దవాళ్ళు తర్వాత వినయ్ లాంటి మంచి ఏమంటారు ప్రేమపూర్వకమైన కుటుంబ జీవితం గడుపుతున్నటువంటి చిన్న పాత్ర కూడా పక్కన పెట్టుకొని కూర్చున్నటువంటి వ్యక్తులు తర్వాత అందరూ అనుభవజ్ఞులు కేవలం వ్యక్తిగత అనుభవాలే కాకుండా సామాజికమైనటువంటి అంశాల పట్ల ప్రతిస్పందిస్తూ సామాజికంగా తమని తాము ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మిత్రులు ఎక్కువ మంది నాకు కనిపిస్తున్నారు మీటింగ్ లో. నేను సూర్యప్రకాష్ గారితో చాలా కాలంగా కలుసుకున్న సందర్భాలు తక్కువైనప్పటికీ ఆత్మీయంగా మెలుగుతున్నటువంటి అనేక మంది మిత్రుల్లో మనిషిని చాలా మనసుకి దగ్గరగా తీసుకుంటున్నటువంటి
వ్యక్తుల్లో సూర్యప్రకాష్ గారిని కానీ కామేశ్వరి గారి కాని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వాళ్ళ ఆయనకి మన దగ్గర ఉంది, మనందరం కూడా. ఎందుకంటే ఆయన నిజంగా ఈ రోజున చెప్పాలంటే మనందరినీ కలుపుతున్నటువంటి ఒక శక్తి ఏమిటి అంటే సూర్యప్రకాష్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సూర్యప్రకాష్ గారి మీద అభిమానం అంటే సూర్యప్రకాష్ గారు, కామేశ్వరి గారు ఈ సమాజం కోసం చేస్తున్నటువంటి తమ కేవలం వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం కాకుండా సమాజం కోసం చేస్తున్నటువంటిది, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, సమాజాన్ని కాస్త ఉన్నతమైనటువంటి విలువల వైపు నడిపించడంలో తాము వ్యక్తిగతంగా ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడి ఉన్నటువంటి సందర్భం కనుక సూర్యప్రకాష్ గారు నన్ను ప్రేమ గురించి మాట్లాడాలి సార్ అని అడిగినప్పుడు మొహమాటానికి ఒప్పుకొని, కేవలం నిజం చెప్పాలంటే మొహమాటానికి ఒప్పుకున్నాను. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నాకు వినటం చాలా ఎక్కువ అభిరుచి ఎక్కువ ఉంటుంది, మాట్లాడటం అంటే తప్పనిసరి అయినప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటాను, అదొక బాధ్యతగా భావించినప్పుడే మాట్లాడాల్సి వస్తుంది. అందులో ఏంటంటే ఇందాక నుంచి చెప్తున్నట్టుగా మన మిత్రులు నా గురించి చెప్తూ కొన్ని సంస్థల్ని ఉదహరించారు. ఆ సంస్థల్లో ఏంటంటే యాక్టివిటీ బౌండెడ్ గా ఉంటుంది, ఎక్కువ ఆలోచన ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన ఉంటుంది, కానీ మానవ హృదయాల లోతుల్లో ఉన్నటువంటి రాజకీయాన్ని ఈ ఒక చక్కటి సున్నితమైనటువంటి భావాలను గురించి మాట్లాడుకోవటం తక్కువే. అయితే సాహితీ సమితి అధ్యక్షుడిగా, సాహితీ సమితిలో పుస్తకాలు అంటే సాహిత్యమే గనక, సాహిత్యం అనేది మనిషిని చాలా మృదువుగా తయారు చేస్తుంది. ఆ భావన యొక్క మొత్తం సంపుటీకరణే ప్రేమ అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రేమ గురించి అసలు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నాకు 3-4 రోజులు అర్థమే కాలేదు. అందులో సూర్యప్రకాష్ గారు ఎందుకు పెట్టారు ఈ సబ్జెక్ట్, ప్రేమ అంటే ఈ రోజున మనకి వెగటు కలిగేనన్ని సినిమాలు వచ్చాయి, కొన్ని వేల సినిమాలు హీరో హీరోయిన్లు కింద పడటం, మీద పడటం, పాటలు పాడుకోవటం రకరకాలుగా చూసి ప్రేమ అంటే అదొక ఒక చాలా సాధారణమైనటువంటి ఒక విషయంగా, అంటే ఏమీ విలువలు లేనటువంటి విషయంగా మార్చేసినటువంటి సందర్భం ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తంలో నేను అనుకోవటం 2 విషయాలు మనుషుల్ని కదిలిస్తున్నాయి, ఒకటి ఆకలి, రెండోది ప్రేమ. ఒకటి సామాజిక పరంగా మనిషిని నిలబెడుతోంది, ఉద్యమాల వైపు తీసుకెళ్తోంది, మంచి ఆహారం కోసం, మంచి ఉత్పత్తిని కోసం, మంచి అభివృద్ధి కోసం, దైహికమైనటువంటి అన్ని కార్యక్రమాల కోసం ఆకలి అతన్ని ప్రేరేపిస్తోంది. ఆకలి కోసం ఎన్నో ఉద్యమాలు నడిచాయి, ఆకలి తీర్చుకోవటం కోసం ఘోరాలు నేరాలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే మనిషి మానసిక ప్రపంచంలో మనిషి మనిషికి తోడ్పడుతూ ఉన్నప్పుడు, మనిషి మనిషితోటి కలిసి ఉన్నప్పుడు, మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతున్నటువంటి క్రమంలో వారి మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. ఒక విధంగా చూస్తే ఏంటంటే మనకి సినిమాలు సాహిత్యం ఒక విధంగా అన్యాయం చేశాయని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రేమ అనగానే మనకి ఒక యువతికి ఒక యువకుడికి మధ్య ఉండే సంబంధం మాత్రమే అనేటువంటి ఒక తప్పు అభిప్రాయం, లేక ఒక అసంపూర్ణమైన అభిప్రాయం ఉందో తప్పు అనకపోయినా అసంపూర్ణమైనటువంటి అభిప్రాయం కలిగించారు తప్ప, ప్రేమ అనేది విశ్వజనీనమైనది, ప్రేమ అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక చక్కటి క్వాలిటీ, ఒక లక్షణం అనేటువంటి వైపు చాలా తక్కువ మంది రచయితలు మాత్రమే, రచయితలనే కాదు వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఆ వైపు మనని నడిపించగలిగారు అని నేను భావిస్తున్నాను. అందుకని సూర్యప్రకాష్ గారిని నేను అడిగా, సార్ ఏం సార్ ప్రేమ గురించి నన్ను మాట్లాడమంటున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు. అందులో 2 అంశం ఒకటి పెట్టారు మళ్ళీ ఆయన, సింపుల్ గా ప్రేమ లేదు నిజాయితీ అన్నారు. ప్రేమ నిజాయితీగా ఉండాలనా, లేక ప్రేమలో నిజాయితీ ఉండాలనా, లేక ప్రేమ వేరు నిజాయితీ వేరేనా, ఈ రెండింటి మధ్య హైఫన్ ఉందా, ఎండ్ ఉంది. ఎండ్ అనగానే ప్రేమతో నిజాయితీ కలిసి ఉండాలి, నిజాయితీ ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది అనే ఒక సందేశం ఆయన ఆల్రెడీ ఆ టాపిక్ ని ఎన్నుకోవటంలోనే మనకి చూపించి ఒక పరిమితిని కూడా మనకి చూపించగలిగారు, అంటే ఒక లక్ష్యాన్ని చూపించగలిగారు. సో ప్రేమ అనేది నేను ఈ వేదిక మీద
మనం ప్రేమలో వచ్చేటువంటి కష్టాలు, కన్నీళ్లు, భేదాలు ఇవన్నీ చర్చించడం కాదని నేను అనుకున్నా. నేనేమనుకున్నానంటే సూర్యప్రకాష్ గారు అందరూ బాగుండాలి, సూర్యప్రకాష్ గారి మాట మాటి మాటికి వస్తున్నది వేరే అనుకోవద్దు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక కనుక, ఈ వేదికకు సూత్రధారి ఆయన కనుక, ఈ వేదికకు ఉన్నటువంటి లక్ష్యాలని దృష్టిలో పెట్టుకొని నేను ఆయన పేరుని సింబల్ గా తీసుకుంటున్నాను. హెచ్ఆర్జీ లైఫ్ అనేది అంత పెద్ద చెప్పడం బదులు ఆత్మీయంగా ఉంటుందని నా ప్రేమను చూపించుకోవడానికి సూర్యప్రకాష్ గారు కానీ కామేశ్వరి గారు కానీ పేరు నేను తీసుకుంటున్నాను. అంతకు మించి మిత్రులు వేరుగా అపార్థం చేసుకోవద్దండి. మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ కు సంబంధించి ప్రేమ అనేది నేనేమనుకున్నానంటే ప్రేమకు ఉన్నటువంటి సోషల్ ఆస్పెక్ట్, సోషల్ పర్స్పెక్టివ్ ఏమిటి, వ్యక్తిగతంగా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవటం, లేకపోతే ఒక తండ్రి కొడుకు ప్రేమించుకోవటం, ఒక తల్లి కొడుకు ప్రేమించుకోవటం, ఆ ప్రేమను చూపించుకోవటం, ఒక అనురాగాన్ని చూపించుకోవటం, జీవితాన్ని కాస్త ఆనందమయంగా గడపటం, ఇవన్నీ ఉంటాయి. మరి మనం ఏంటి ఈ వేదిక ద్వారా అందరూ బాగుండాలి, మన వంతు ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి ఈ ప్రత్యేక సందర్భంలో ప్రేమ గురించి మనమేం మాట్లాడుకోవాలి, ఇది నాకు ప్రశ్నగా అనిపించి గత డాక్టర్ గారు నన్ను అడిగిన దగ్గర నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడే ఇందాక ఈ వర్షం వస్తోంది, మబ్బులు పెట్టున్నాయి, ఏం చేయాలి, ఏం మాట్లాడదాం అంటే ఏదో మాట్లాడటానికి విషయం లేదని కాదు, అది అనుకుంటూనే జస్ట్ నేను కూడా ఆధునికుడినే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనే ఉద్దేశంలో తెలుసుకోవటానికి గూగుల్ అమ్మని అడిగాను, వాట్ ఈజ్ లవ్ అని ఒక సెంటెన్స్ కొట్టా జస్ట్ 5 మినిట్స్ ముందు, మనం వచ్చే ముందు 5 మినిట్స్ కొడితే ఫస్ట్ 1 సెకండ్ లో ఇన్ని రిజల్ట్స్ అని వస్తాయి కదా మనకి గూగుల్ కొట్టగానే. మీరు నమ్మండి 1000 కోట్లు లవ్ అనే దాని మీద 1000 కోట్లు ఆన్సర్స్ ఉన్నాయి అని వచ్చింది అనమాట. నాకు గుండె జారిపోయినట్లు అయిపోయి ఇంత విశాలంగా ఇంత విస్తారంగా చర్చించబడ్డటువంటి విషయం మీద మనం ఒక ఒపీనియన్ చెప్పగలుగుతామా అంటే దాని విశ్వరూపాన్ని చూడటం మాత్రం సాధ్యం కాదు, ఏదో ఒక పార్శ్వాన్ని పట్టుకొని కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి నేను అనుకున్నా. దాంట్లో భాగంగా ఏంటంటే మొట్టమొదట నాకు ఏమనిపించింది, ఇందాక చెప్పాను కదా మబ్బులు పట్టడం, వర్షం పడటం, చెట్లు పచ్చగా కనిపించడం, ఇవన్నీ కనపడుతుంటే ఒక ఆనందకరమైనటువంటి ఈ పూట మన మీటింగ్ ఆగితే ఆగిపోవచ్చు అని మన కళ్ళ చుట్టూతో ఏంటంటే పచ్చదనం ఒక 4-5 రోజుల నుంచి చక్కటి వాతావరణం మనకు కనిపిస్తున్నప్పుడు ఈ పర్యావరణం మీద ప్రకృతి మీద నా దృష్టి పెరిగింది. ఈ ప్రకృతిని ప్రేమించటమే అసలు ప్రేమించడం అనేది నేను నా మనసుకి తట్టింది. ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ అనేది ప్రకృతి నుంచే వస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో ఒక మనం ఎవ్వరూ చూడనటువంటి మనకు కనిపించినటువంటి ఒక రూల్ అండ్ రైమ్ ప్రకారం ప్రకృతి నడుస్తూ ఉంది. ఒక గొప్ప సామరస్యం ఉంది ప్రకృతిలో. ప్రకృతిలో అనేక జంతువులు, జీవజాలము, ప్రాణులు, తర్వాత మొక్కలు వీటన్నిటి మధ్య ఒక బ్రహ్మాండమైనటువంటి సామరస్యం ఉంది. ఏ జంతువు తన అవసరానికి మించి తినదు, ఏ జంతువు మరో జంతువుని తన ఆకలి తీర్చుకోవడానికి తప్ప దాని మీద దాడి చేయదు. ప్రకృతి యొక్క వనరులని తనకి కావలసిన మేరకే ఉపయోగించుకుంటుంది, ఎక్సెప్ట్ మీకు తెలుసు మనిషి. మనిషి మాత్రం ప్రకృతిని, ప్రకృతి వనరులని కొల్లగొట్టుకుంటున్నాడు. అంటే ప్రకృతి మొత్తం ప్రేమమయమై ప్రకృతిలో ప్రేమతోటి సామరస్యంతో సర్వజీవులు తమ తమ ఉనికిని కాపాడుకుంటూ తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ప్రకృతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రకృతిలో అవి ఒక భాగంగా ఉన్నాయి. కానీ మనిషి ప్రేమ గురించి తెలిసినటువంటి మనిషి అందరి అన్ని జంతువుల కంటే మిగతా ప్రాణులన్నిటికంటే నేను చాలా ఉన్నతమైన వాడిని అని భావించేటటువంటి మనిషి, ఈ మనిషి మాత్రం ప్రకృతిని తనకి ఒక ఆదాయపు వనరుగా మార్చుకున్నాడు. దాన్ని ఆహారంగా తీసుకోవటం లేదు, ఆమెను తల్లిగా భావించటం లేదు, ఆమె గుండెలు పగలగొట్టి భూమిని ముక్కలు ముక్కలు చేసి ప్రకృతిని సర్వనాశనం చేసి
విధ్వంసం చేసి డబ్బులు మూటలుగా మార్చుకుంటున్నాడు, లాభానికి ప్రాతిపదికగా చేసుకుంటున్నాడు. కనుక ఈ ఈ ప్రకృతిలో ప్రేమ లేని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు మనిషి అనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ప్రకృతి మీదనే, అసలు ప్రకృతిని ఎందుకు ప్రేమించటం లేదు మనిషి అని నేను ఆలోచిస్తే, మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నామండి, మన సిలబస్ లో కూడా ఏం చెప్తారంటే బట్టలు కూడా కట్టుకున్నటువంటి రోజుల్లో వర్షం వస్తే చెట్టు కింద దాక్కున్నాడు, గుహల్లో దాక్కున్నాడు అనే దగ్గర నుంచి అటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి మనిషి ప్రకృతిని జయించటం నేర్చుకున్నాడు, ప్రకృతిని ప్రకృతిపై పోరాటం చేశాడు, ప్రకృతిని ఓడించాడు, తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు, తను అధిపతిగా మారాడు. ఈ మాటలు మనం చదువుకుంటున్నాం. ఇందులో ఎక్కడైనా ప్రతిబంధకం అని కానీ ప్రకృతిని మనిషికి వ్యతిరేకమైనటువంటి భావన తప్ప మనిషి ప్రకృతిలో భాగము అనేటువంటి జ్ఞానం అటువంటి విషయం మనకి మన చదువులు చెప్పడం లేదు. ఎప్పుడైతే మనిషి ప్రకృతిని తనకి ప్రతికూలమైనదిగా, తనకు ప్రతిబంధకమైనదిగా, తనకి పరాయిదిగా, ఇంకా చెప్పాలంటే వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, జలప్రళయాలు వచ్చినప్పుడు దాన్ని శత్రువుగా భావించి, తనకి పరాయిదిగా శత్రువుగా భావించడంతో దాని మీద పోరాడి లొంగ తీసుకుని జయించి ప్రాబల్యం సంపాదిస్తున్నాడు. దీన్ని మనిషి అభివృద్ధి అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రాబల్యము ఆధిపత్యం అనేటువంటి పదాలు వచ్చాయో అక్కడ ప్రేమ అనేది ఉండదు. అందువల్లనే నేనేమనుకుంటున్నానంటే ఇప్పటికీ మనిషి ప్రకృతిలో భాగమైతేనే ప్రేమించగలడు. ఒక పక్కన మనిషిలో రెండు లక్షణాలు ఏం మనం చూడలేం. ఒక పక్కన ప్రకృతిని ఇంత విధ్వంసం చేసి ప్రకృతి నుంచి కొల్లగొట్టుకుని వనరులని దోపిడీ చేస్తున్నటువంటి మనిషి మరో మనిషిని కూడా ప్రేమగా ఆదరించలేడు. ఆ మనిషి యొక్క శ్రమశక్తిని దోపిడీ చేస్తాడు, ఆ మనిషి యొక్క మానవ నైజాన్ని దోపిడీ చేస్తాడు. ఇది కొంచెం గట్టిగా ఆలోచిస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అని వచ్చింది కదా, దానికంటే ముందున్నటువంటి మనిషిలో ఈ భావాలు లేవు. అతను ప్రకృతిలో భాగంగా ఉన్నాడు, వ్యవసాయం చేసుకున్నాడు, లేకపోతే పంటలు తీసుకున్నాడు, లేకపోతే పండ్లు సేకరించుకున్నాడు, పశుపోషణ చేసుకున్నాడు, ప్రకృతిలో భాగంగా ఉన్నాడు, ప్రకృతితో ప్రేమించబడ్డాడు, ప్రకృతిని ప్రేమించాడు. ఇది ప్రేమ. ఈ ప్రవర్తన ఎప్పుడు వచ్చింది? పారిశ్రామిక అభివృద్ధిలో క్యాపిటలిస్ట్ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన తర్వాత, లాభము అనేటువంటిది మనం ప్రవేశించిన తర్వాతనే ఇది వచ్చింది. ఎప్పుడైతే ప్రకృతి మీద స్పర్ధను చూపించగలుగుతున్నాడో అదే మనిషి మనుషుల్ని ఒకరినొకరిని పోటీ పడుతున్నాం, మనుషుల మధ్య స్పర్ధ పెరుగుతుంది. ఈ పోటీ వల్ల ప్రేమతత్వం నశిస్తుంది. పక్క మనిషిని తన సోదరుడిగానో, లేకపోతే ప్రేమించదగ్గవాడుగానో, తన కుటుంబ సభ్యుడిగానో కాక పోటీదారుగా భావించే సమాజంలో ఎలాగైతే ప్రకృతిని దోపిడికి ఉపయోగపడే వస్తువుగా భావిస్తున్నాడో, తోటి మనిషిని కూడా తన దోపిడికి సాధనంగా మార్చుకుంటున్నాడు. కనుక ఎప్పుడైతే ఈ దోపిడీ ఎక్స్ప్లాయిటేషన్, ఆస్తులు సంపాదించడం, దోపిడీ చేయటం అనేటువంటి లక్షణాలు మనిషిలో ప్రవేశించాయో, ఈ వనరులను పిండటమే అవతలి మనిషి చెమటను పిండటంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో, ఈ సమాజంలో మనుషుల మధ్య ప్రేమ ఉండదు అని నేను భావించాను. అంటే ప్రేమకు ఉన్నటువంటి ఒక సోషల్ ఆస్పెక్ట్, ఒక సోషల్ పర్స్పెక్టివ్ని నేను మన ముందు ఉంచాలని భావించి ఈ ఉపోద్ఘాతం చెప్తున్నాను. అలాగే సోషల్ ఆస్పెక్ట్ లోనే మనం ఆలోచిస్తే, సార్ వాయిస్ మ్యూట్ అయింది సార్. దేశ
సార్ వారికి వీలైతే ఫోన్ లో చెప్పండి సార్. యా అంటే ఆయనకి నెట్ పోయింది అనుకుంటున్నానండి. ఐ థింక్ నెట్ పోయినట్టు. మేబీ ఒకసారి ఫోన్ లో కాంటాక్ట్ చేస్తాం. ఈ మధ్యలో ఎవరన్నా మంచి పాట పాడండి. సుధా ఉన్నావమ్మా? ఉంటే పాడమ్మా. సుధా ఈరోజు వచ్చినట్లు లేరు సార్. వచ్చారు వచ్చారు వచ్చారు. సుధా జాయింట్. సుధమ్మా టాపిక్స్ చాలా సీరియస్ మలుపు తిరిగింది పాట. విల్ చేంజ్ దెమ్ సిచువేషన్. యా ఐ అండర్స్టాండ్. ఒక్క నిమిషం సార్. పారడీ అయినా అందుకోవచ్చు. అందాము చెప్పారు పాపం ఆయన కరెంట్ పోవచ్చని మాట ఎత్తారు ఆయన. ఈ సందర్భంలో నన్ను ఒక పద్యం చెప్పమంటారండి? చెప్పండి చెప్పండి. కాటూరు వెంకటేశ్వర గారి పద్యం. కానల పచ్చికలు తిని మృగంబులు నీరు త్రావి ప్రాణానిలములు సహించుకొనవే నరుడెంతటి జాల్ముడో కదే జేనెడు పొట్టకై దురిత సింధువు నంబడి జగంబునెల్ల దుఃఖానలమునర్చి నరక ప్రతిమానమునర్చునక్కట. ఇందులో ఒక లైన్ ఏదో మిస్ అయినట్టుంది కాని పక్షులు పశువులు అన్ని మహిషాసుర మర్దనం చెప్పినట్టు అంత అద్భుతంగా చెప్పి ఇంకా లైన్ మిస్ ఏముందండి దాంట్లో? నరుడు ఎంతటి జాల్ముడో కదే ఆ పదం నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు అది చాలా పట్టుకున్న పదం అండి. జాల్ ఎంతటి జాల్ముడో కదే అన్ని సృష్టిలు అందరిలోకి నాకు హీనంగా కనిపించేది ఎవరు అంటే మనిషే. అంటే అలా కాదండి, అంటే క్రూరంగా అనవసరమైన దాని గురించి మనం అందరిని హింసి ఎవరిని హింసించడానికి కూడా మనం వెనుకోవడం కదా. అందుకని జతిన్ గారు జాయిన్ అవుతున్నారు సార్. మళ్ళీ ఓకే సార్. ఓకే సార్ జాయిన్ అయ్యారు కూడా. ఆడియో కనెక్ట్ అవుతుంది సార్. మాట్లాడవచ్చు సార్. మాట్లాడండి సార్. ఐ యామ్ ఏబుల్ టు కనెక్ట్ అయ్యాను సార్. అవును సార్. రైట్ సార్. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ అనేది నేను సబ్జెక్ట్ గా తీసుకున్నాను ఈరోజు. దేశమును ప్రేమించుమన్నా అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే సమాజంలో ఉన్నటువంటి మనుషులందరి పట్ల ప్రేమగా వ్యవహరిస్తుంది. అదే మారుతుంది. ఎందుకంటే దేశం అంటే అప్పటిదాకా మనకున్న హిమాలయాలు, అరేబియా సముద్రాలు, హిందూ మహాసముద్రాలు, గంగానది ఇవి కాదు. దేశం అంటే మనుషులో అని ఆ మహాకవి మనకు చెప్పాడు గనక దేశమును ప్రేమించుమన్నా అంటే దేశంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించు అనేటువంటిది. అందుకనే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి భావాన్ని సమాజపరంగా చేయటం లేక దాన్ని విశ్వప్రేమగా పెంచుకోవడం అనేది మనిషి నేర్చుకోవాల్సింది, మనిషి సాధించవలసినటువంటి ఒక ఆశయంగా నేను భావిస్తున్నా. అయితే ఇక్కడ ఒక బాధ మామూలుగా వచ్చేది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించలేనప్పుడు, అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నిన్ను నీవే గౌరవించలేనప్పుడు రెండో వ్యక్తిని ఎందుకు గౌరవించలేదు? నీ వాల్యూ ఏంటి, నీ విలువ ఏంటి అనేటువంటిది ఎస్టాబ్లిష్ కాకుండా నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. ఖాళీగా ప్రేమించుకోవడం అనేది సాధ్యం కాదు. ఖాళీగా ప్రేమించుకోవడం సాధ్యం కాదు. ఒక విలువని ప్రేమిస్తావు, ఒక లక్షణాన్ని ప్రేమిస్తావు,
ఆ లక్షణాలని విలువల్ని నీలో పెంచుకున్నట్టయితే నిన్ను పక్క మనిషి ప్రేమిస్తాడు. ఆ విలువల వైపు ప్రయాణం చేయటమే ప్రేమ ప్రయాణం అని చెప్పి నిన్న భావన. నేను, నా కుటుంబం, నా ఊరు, నా దేశం, ఇది అంటే ఎవ్రీథింగ్ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాం కదా, అట్లా నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని నీ ఊరిని ఇలా తీసుకుంటూ పోతే వీటన్నిటి మీద ఉండేటువంటి అభిమానం కానీ దీన్ని ఏమంటాం, వీటన్నిటిని ప్రేమే అంటామా? ప్రేమే అనాలి, ఎందుకంటే దేశం లెవెల్కే మనం ప్రేమిస్తున్నప్పుడు. అయితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నీ ప్రేమించటము, సమాజాన్ని ప్రేమించటము, లేక దేశాన్ని ప్రేమించటము, ఈ రెండు కూడా ఒకటే అవుతాయా? ఇది అంటే బేసికల్గా లక్షణం ఒకటే, దాన్ని విస్తరిస్తున్నాం. మన గదిలో నుంచి, ఇంటిలో నుంచి, వీధిలో నుంచి పైకి తీసుకెళ్తున్నాం. విస్తరిస్తున్నటువంటి ఒక మానసిక లక్షణం అది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. దేశాన్ని ప్రేమించడం అంటే ఎంత మనుషుల్ని ప్రేమించడం అయినా దేశానికి ఒక భౌగోళిక చిత్రం ఉంది. ఓ సరిహద్దులు తీసుకున్నాం మనం. మన దేశాన్ని మనం ప్రేమించినట్టు పక్క దేశాన్ని పక్కవాడు ప్రేమిస్తున్నాడు. ఈ రెండు దేశ ప్రేమల మధ్య అంతర్జాతీయ లెవెల్లో సరిహద్దుల వివాదాలు కానీ, లేకపోతే జాతీయమైనటువంటి లక్ష్యాల ప్రయోజనాలు కానీ, ఈ సరిహద్దులు తీసుకోవడంలో మనుషుల మధ్య విభజన కూడా వస్తుంది. ఈ మధ్య కాలంలోనే సరిహద్దులు అనేటువంటి ఒక కవిత చదివాను, దానిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ముజఫర్ నగరం తీసుకున్నాం అనుకోండి, ఈతకి ఇటువైపు ఉన్నవాడు భారతీయుడు, అటువైపు ఉన్నవాడు పాకిస్తాన్. కానీ మనుషులుగా ఇద్దరి మధ్య, అక్కడ కొన్ని కుటుంబాలు అయితే ఇక్కడ అక్కడ సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు కానీ, దేశాలు విడిపోయినా గీతలు గీయబడ్డ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నటువంటి మానవ ప్రయాణం కానీ, తర్వాత అనుభూతుల ప్రవాహం కానీ, వ్యక్తిగత సంబంధాల పరిపక్వత కానీ, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడైతే సైన్యం అక్కడ ప్రవేశించిందో అప్పుడు వాళ్ళ జీవితాలు చిల్లకల్లోలం అయిపోయి, అల్లకల్లోలం అయిపోతూ ఈ ప్రేమభావం శత్రుభావంగా మారిపోవడానికి ఎంతో టైం పట్టింది. ఒక పక్కన మనం విశ్వమానవుడు అనుకుంటూ దేశపు సరిహద్దులని రక్షించుకునేటువంటి క్రమంలో యుద్ధాలకి దిగుతున్నప్పుడు యుద్ధంలో జరుగుతున్నది ఏమిటి? హింస, హత్యాకాండ. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి దారితీస్తాం. అంటే మనిషి మనిషి మనిషిగా మానవత్వంతో ఒక విశ్వమానవుడిగా ఎదిగే క్రమంలో వస్తున్న ఒక అడ్డంకిగా దాన్ని చూడాలి. అలా అని చెప్పి నేను దేశభక్తిని, లేకపోతే ఇప్పుడు చెప్తున్నటువంటి మిసైల్స్ ని, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్, ఆ లెవెల్లో మనం మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకుంటున్న లెవెల్ ఏంటంటే ఒక విశ్వ మానవుడు, మానవుడి తరఫున ఒక మానవ జాతి ప్రతినిధిగా మానవుడులు రావాల్సినటువంటి ప్రేమభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవడం కోసం ఇది మాట్లాడుతాం. అట్లాగే ఇది దేశాల మధ్య కాదు, మనం తల్లిదండ్రులను చూసినట్లయితే కూడా ప్రేమ అనేది అసలు గుడ్డిదా అనిపిస్తుంది ఒక్కోసారి. అందరు చెప్పారు కదా ప్రేమ గుడ్డిదే అని అంటున్నారు, ఎందుకంటే వాడికి ప్రేమించిన వాడికి ఏం కనపడదంట. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తి మాత్రమే కనిపిస్తారు. వాస్తవం అది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, తల్లి ప్రేమ తెలుసు కదా, ప్రపంచంలో అన్నిటికంటే కల్మషమైనది ఏది అంటే తల్లి ప్రేమ అని చెప్తారు. మరి ఆ తల్లి ప్రేమలో సాధారణంగా చూసేది ఎందుకు తల్లి ప్రేమ గొప్పదంటారంటే, ఆ కొడుకు దుర్మార్గుడైనా, దుష్టుడైనా, దోపిడీదారుడైనా, ఇంకెవరిని వచ్చి హత్య చేసి వచ్చినా గానీ తల్లి మాత్రం వాడిని కొడుకులాగా ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది. ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది జరుగుతా ఉంది. ప్రపంచం మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక లక్షణం, ఒక దుర్మార్గత్వం, ఆ దోపిడీతనం, లేకపోతే అతను చూపించినటువంటి రౌడీజం, వీటన్నిటి పట్ల మొత్తం సమాజం ఒకలాగా ప్రతిస్పందిస్తుంటే, కేవలం కడుపున పుట్టాడనే కారణంగా, లేకపోతే ఆ మనిషిని అభిమానించిన కారణంగా, ప్రేమిస్తున్నామనేటువంటి కారణంగా, ఆ ఏమంటాం, ఆ దుష్టత్వాన్ని మొత్తం సహించగలుగుతామా, ఆ దుష్టత్వాన్ని మొత్తం ప్రేమించడం సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి దీన్ని కొంచెం సాఫిస్టికేటెడ్ గా చెప్తే, శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా రాశారు, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగా పలికే మనిషి కావాల. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు అనటంలో, ఇదంతా మనం మామూలుగా ఒక మధ్యతరగతి మనుషులుగా, ఒక మామూలు మనుషులుగా ఏంటంటే, కరెక్ట్, ఐఎమ్ లైక్ దిస్,
నన్ను నన్ను నన్నుగా స్వీకరించండి అని అడుగుతాం. ఎందుకంటే ప్రేమించిన వాడికి నీ మీద ఒక హీరోయిక్ వర్షిప్, లేక ఒక హీరోయినిక్ వర్షిప్, ఏదైనా కానీ ఒక నీలో లేని వాల్యూస్ కలిగించటం, నీలో లేనటువంటి లక్షణాలను ఊహించుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలా వద్దు, నేను ఐఆమ్ లైక్ దిస్, నేను ఇలా ఉన్నాను, అలాగే నన్ను స్వీకరించు అని అడగటం. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, ఒక దోపిడీ, ఒక దొంగ, ఒక రౌడి, ఒక హంతకుడు అనేవాడు కూడా నన్ను నన్నుగా స్వీకరించమని అడిగితే ప్రేమించగలుగుతామా? అంటే ప్రేమ అనేది వ్యక్తుల మధ్య వస్తుందా, లక్షణాల మధ్య వస్తుందా? మనం అనుకుంటున్నటువంటి ఒక మనిషిలో ఉండవలసినటువంటి కొన్ని వాల్యూస్, ఒక మంచి లక్షణాలు, వర్చ్యూస్ అందాం, ఆ వర్చ్యూస్ని బట్టి ప్రేమిస్తున్నామా? రక్త సంబంధం వల్ల ప్రేమిస్తున్నామా, లేక చిరకాల పరిచయం ఉండటం వల్ల ప్రేమిస్తున్నామా? ఇవి అందరికీ వస్తున్నటువంటి సమస్యలే, నాకు కూడా సమస్యలుగానే ఉంటే. అందుకోసం చెప్పి నేను ఇందాక అన్నట్టుగా, అసలు మనం అర్థం చేసుకుంటున్నాం ఇట్లా ప్రేమని. ప్రేమ అంటే ఏమని డెఫినేషన్లు ఇచ్చారు? వాట్ ఈజ్ లవ్? ఆ డెఫినేషన్ ఏంటి? ఆ డెఫినేషన్ బట్టి మనం ఏమైనా దీన్ని మార్చుకోగలుగుతామా, అర్థం చేసుకోగలుగుతామా అని చెప్పి కొన్ని డిక్షనరీ డెఫినేషన్స్ కోసం వెళ్ళాం. డిక్షనరీ డెఫినేషన్స్ కోసం వెళ్తే ఫస్ట్లోనే నాకు వచ్చిన దెబ్బ తగిలింది. ఏమంటాడు ఫస్ట్ అంటే, ఒక మనం అందరం గౌరవించేటువంటి డిక్షనరీ నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నానండి. ఎ స్ట్రాంగ్ అండ్ లాస్టింగ్ అఫెక్షన్ బిట్వీన్ స్పౌజెస్ ఆర్ లవర్స్ హూ ఆర్ ఇన్ ఎ హ్యాపీ, ప్యాషనేట్ అండ్ ఫుల్ఫిలింగ్ రిలేషన్షిప్. అంటే లవ్ని ఆయన ప్రధానంగా, ఇందాక మనం ఫస్ట్లో ఏదైతే అనుకున్నామో, ఒక ఆడమగ స్త్రీ పురుష సంబంధంలో భాగంగా తీసుకుంటూ వాటి కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? లాస్టింగ్ ఎఫెక్షన్. సరే, ఇక్కడ నాకు నచ్చిన పదం ఏంటంటే ఎఫెక్షన్ అని. ఎఫెక్షన్ అనేది అబ్బాయికి అమ్మాయికి మధ్య కాదు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఎఫెక్షన్ ఏ ఇద్దరు మధ్య, మనుషుల మధ్య అయినా కానీ రావచ్చు. అది అయితే ఇట్ షుడ్ బి ఎవర్ లాస్టింగ్ అంటున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ చిన్న అభ్యంతరం, అనేక మంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాపురాలు చేసిన తర్వాత కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా విడాకులు తీసుకొని ఇంకొక మనిషిని ప్రేమించడం అనేది సాధ్యమవుతుంది. దాన్ని మనం అంగీకరిస్తున్నాం. మరి ఎవర్ లాస్టింగ్ అనే క్వాలిటీ ప్రేమకి ఇవ్వటం ఏంటి, అవసరమా అది అనేది ఒక ప్రశ్న. తర్వాత ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఒక ప్యాషనేట్ ఏంటి ప్యాషనేట్ అని చూస్తే, ఇంకొక మనిషి, ఒక పెద్ద రైటరు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. వాట్ ఈజ్ లవ్ అంటే, లవ్ ఈస్టబుల్ డిజైర్ అండ్ ఇర్రెసిస్టబుల్ డిజైర్. అంటే దాన్ని మనం ఆపలేం. ఎంత ఆపలేం అంటే, ఏంటి ఆ డిజైరు? టు బి డిజైర్డ్ ఇర్రెసిస్టబుల్. వేరొక మనిషి నిన్ను అత్యవసరంగా, తప్పించలేని విధంగా, తప్పనిసరిగా నీతోటి కలిసి జీవించాలి అని ఏవైతే భావన ప్రదర్శిస్తాడో, ఆ భావన నీలో కలగటం అనేది ప్రేమ అని చెప్పారు. ఇర్రెసిస్టబుల్ డిజైర్. ఇదే మనం మనుషుల్ని పక్కకు వదిలిపెడితే, ఎవరైనా మనుషులు ఆశయాల కోసం ప్రాణాలు ఎందుకు ఇస్తున్నారు, ఉద్యమాలలో ఎందుకు ఆగుతైపోతున్నారు? అంటే ఇదే ఇర్రెసిస్టబుల్ డిజైర్. ఈ సమాజాన్ని బాగు చేయాలి, అది ఆయన అనుకున్న మార్గము, లేక ఆయన లక్ష్యము తక్కువ రావటం మనకు తెలియదు. కానీ ఈ అంతులేని ప్రేమ, ఈ మనిషిని ఇంతకంటే మంచి వైపు తీసుకెళ్ళాలి అనుకున్నటువంటి ఒక కోరిక, అదొక ఇర్రెసిస్టబుల్ డిజైర్ అయినప్పుడు మాత్రమే, ఒక ప్యాషన్ గా అతను మైండ్లో ఉన్నప్పుడు మాత్రమే అతను ఒక ఉద్యమంలోకి వస్తున్నాడు. ఈ రోజున ఒక 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ పక్కన పెట్టి, దేశాన్ని ఏదో చెయ్యాలి, సమాజానికి ఏదో చెప్పాలి, మనుషుల్లో ఏవో లక్షణాలు తీసుకురావాలి అని ఒక ఇర్రెసిస్టబుల్ డిజైర్ లేకపోతే సూర్యప్రకాష్ గారు ఇవన్నీ చేయగలరా? దాట్ ఈజ్ తర్వాత ఇంకొక డెఫినేషన్ చూద్దామని చూస్తే, ఇంకొక డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? ది ఫార్మ్ ఆఫ్ రొమాంటిక్ ఎఫెక్షన్. అంటే ఆయన అంతవరకు మాత్రమే దాన్ని, ఇది ఎవరు, వెబ్స్టర్ డిక్షనరీ ఇచ్చినటువంటి డెఫినేషన్. ది ఫార్మ్ ఆఫ్ రొమాంటిక్ ఎఫెక్షన్ కన్సిడర్డ్ ప్యూర్. ఇక్కడ వచ్చింది మళ్ళీ మనకు అర్థం, వాట్ ఈజ్ ప్యూర్? మనకు తెలుసు ప్లాటోనిక్ లవ్ అని. ఎఫెక్షన్ అంటున్నావు, రొమాన్స్ అంటున్నావు, మళ్ళీ ప్యూర్ అంటున్నావు.
ఇందాక మనం అనుకున్నామే నిజాయితీ, ఆ నిజాయితీనే ఇక్కడ ప్రేమలో నిజాయితీగా ఒక ప్యూర్ రిఫ్లెక్షన్ కింద తీశాడు. సో ఇన్ని డెఫినేషన్ చదివిన తర్వాత వాట్ ఈజ్ లవ్ అంటే ఇట్ ఈస్ ఏ ప్యూర్ రిఫ్లెక్షన్ అనే రెండు పదాలకు మాత్రం నేను రాగలిగాను, ఇంకా కిందకి వెళ్ళాను. వీటికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని చూస్తే ఇంకొక మంచి ఇంగ్లీష్ డిక్షనరీ వాడు ఏం చెప్పాడు, అఫెక్షన్ బేస్డ్ ఆన్ ఎడొరేషన్. ఎడొరేషన్ అవతలి మనిషి పట్ల నీకు ఆరాధన భావం రావాలి. ఏ బెనవలెన్స్ అంటే అతనిలో ఒక చాలా గొప్ప లక్షణాలు నీకు కనిపించాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, బెనవలెన్స్ ఎఫెక్షన్తో పాటుగా ఏ కామన్ ఇంట్రెస్ట్, మనకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పదం ఇది. ఏ కామన్ ఇంట్రెస్ట్ సోషల్ ఆస్పెక్ట్ లో లవ్ కి కావాల్సింది కామన్ ఇంట్రెస్ట్. సూర్యప్రకాష్ గారు వెనక ఒక 1000 మంది వస్తున్నారు, కృష్ణ కుమార్ గారు సాహిత్య సమితిలో 40 మంది వస్తున్నారు, ఈయన పనిచేస్తున్నటువంటి సొసైటీ ఒక సమాజంలో 1000 మంది సభ్యులు వచ్చారు, ఆ గ్రామీణ పేదల సంఘంలో 10,000 మంది సభ్యులుగా చేరారు. ఏమిటిది? ఏ కామన్ ఇంట్రెస్ట్ అండ్ లవ్ టు అచీవ్ వాట్ దే ఆర్. వాళ్ళు ఏ ఆశయాన్ని అయితే పెట్టుకున్నారో దాని పట్ల మొక్కబోని విశ్వాసం, దాని పట్ల ప్రేమ, దాని పట్ల ఉన్నటువంటి కామన్ ఇంట్రెస్ట్. సో లవ్ లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి గనక ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎఫెక్షన్. వీటిలో ఎప్పుడు ఇవి మనం అనుకుంటాం కదా, ఒక మొక్కని పెంచి పోషించాలంటే రోజు నీళ్లు పోయాలి, అట్లా ఈ లవ్ అనేది వచ్చిన తర్వాత దీన్ని ఎలా పెంచి పోషించగలుగుతాం, ఏం చేస్తే పెరుగుతుంది అనుకున్నప్పుడు పర్సనల్ టైస్ అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, వ్యక్తుల మధ్య సంబంధం ఉండాలి. ఎప్పుడో ఒక రోజు ప్రేమించుకున్నామని చెప్పి 30 ఏళ్ల నాడు ఉన్నటువంటి మనిషిని మళ్ళీ పరిచయంలో లేకుండా వాళ్ళతో కిన్షిప్ అంటే దగ్గర సంబంధ బాంధవ్యాలు అంటే జీవితంలో ఆయన సుఖంలో కష్టంలో పాలు పంచుకుంటున్నటువంటి ఆ పాలు పంచుకునేటువంటి లక్షణం, కామన్ ఇంట్రెస్ట్ కోసం కలిసి ప్రయాణం చేయటం, సుఖాన్ని బాధని కలిసి పంచుకోవటం, వీటిల్లో ప్రేమ పెరుగుతుంది, వీటిల్లో ప్రేమ నిలబడుతుంది, అప్పుడు మనిషి ప్రేమమూర్తిగా మారుతాడు. సో ఇంగ్లీష్ వాళ్ళ డెఫినేషన్స్ ఈ విధంగా ఉంటే మన తెలుగులో చాలా ముఖ్యంగా ఏంటంటే దాని ఒక ఆధ్యాత్మికమైనటువంటి లెవెల్లోనే ఎక్కువ మంది మాట్లాడారు. చివరికి ఎంత దూరం వెళ్ళిపోయామంటే నీ ఆనతి లేకుండా విడలేను ఊపిరి కూడా అనేటువంటి అనే లెవెల్కి మనం ప్రేమని తీసుకెళ్ళాం. నిజమే, ప్రేమ అనేది ఒక అత్యద్భుతమైనటువంటి భావన. ఆ భావనని వ్యక్తిగత జీవితాల్లోకి ఆచరణ సాధ్యమైనటువంటి లక్షణంగా మార్చుకోకపోతే ఒక ప్లాటోనిక్ రూపంలో ఉంటే అది ఎవరికి ఉపయోగపడేది కాదు. ప్రేమకు ఉపయోగపడాలంటే ప్రేమ అంటే మనిషిని మనిషిగా నిలబెట్టేది, ప్రేమ అంటే మనిషిని సమాజంలో ఒకటిగా నిలబెట్టేది, ప్రేమ అంటే మనిషిని ప్రకృతిలో ఒక అవిచ్ఛిన్నమైనటువంటి భాగంగా నిలబెట్టేది. కనుక అలాంటి ప్రేమమూర్తి కోసం మనం ప్రయత్నం చేయాలని, ప్రేమని నేను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నానని చెప్తూ బహుశా నా టైం అయిందనుకుంటాను. ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను ప్రేమ గురించి మీరు ఏం భావించారో నాకు తెలియదు, కానీ నేను ఈ పర్స్పెక్టివ్ లో ప్రేమ గురించి మాట్లాడాలని భావించాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ సూర్యప్రకాష్ సార్ మీరు మాట్లాడతారా లేక మనం క్వశ్చన్స్ ఇన్వైట్ చేద్దాం సార్? అంటే ముగించే ముందు ఒక చిన్న ఒక విషయం మర్చిపోయాను సార్, నాకు ఒక వన్ మోర్ మినిట్. షూర్ సార్, క్యారీ ఆన్. నేను ఇందాక చెప్పాను కదా, మీరు కూడా నాకు ఇంట్రడక్షన్ ఇస్తూ కూడా చెప్పారు ఖలీల్ గిబ్రాన్ గురించి మాట వచ్చింది. ఖలీల్ గిబ్రాన్ నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత. ఇందాక చెప్పినటువంటి అనేక డెఫినేషన్స్ లో నేను కావాలని ఖలీల్ గిబ్రాన్ ని ఇంక్లూడ్ చేయలేదు. ప్రేమ గురించి ఖలీల్ గిబ్రాన్ చెప్పినటువంటిది నేనే ట్రాన్స్లేట్ చేశాను, కనుక నేను దాన్ని మొత్తం మీకు వినిపించడంలో అభ్యంతరం లేదనుకుంటాను. లేదు, కొంచెం మాత్రమే. ప్రేమ అనేది నీకు సైగ చేసిందనుకో, అప్పుడు ఏం చేయాలంట, అతని వెంట పరుగుతి. అంటే అతను అంటే నేను ప్రేమని ఇక్కడ మస్కులిన్ గా చూపించాను, అతని వెంట పరుగుతి. గుర్తుంచుకో
అతని మార్గాలు దుర్గమాలు, అవి క్లిష్టతరాలు. మనం ప్రేమని చాలా తేలిగ్గా తీసుకుంటాం కదా. నేను ప్రేమించాను, నువ్వు కూడా ప్రేమించాలా, లేకపోతే యాసిడ్ పోస్తా, లేకపోతే చంపేస్తా. ఇది మన దృష్టిలో ప్రేమ అంటే. కానీ ఆయన ఏమంటున్నాడు, ఇది చాలా క్లిష్టతరమైనటువంటి విషయం. ఆ ప్రేమమూర్తి యొక్క రెక్కలు నిన్ను కుదురుకుంటే నిన్ను నీవు అర్పించుకో. అతను నీతో మాట్లాడితే నువ్వు ఆ మాటలు పూర్తిగా విశ్వసించు. ఇవన్నీ లక్షణాలు మీరు గమనించండి, నేను ప్రత్యేకించి చెప్పాలి. విశ్వసించుకో. మనం ఇందాక చెప్పాం, ప్రేమలో కావాల్సింది నమ్మకం, విశ్వాసం. ఆయన అంటున్నాడు, ప్రేమ మాట్లాడితే నువ్వు దాన్ని విశ్వసించాలి. ప్రేమ నీకు కిరీటం పెడుతుంది. ప్రతివాడు చక్రవర్తి లాగా అనుకుంటాడుగా ప్రేమించేవాడు, కనీసం పుదిరాలి ముందు. కానీ నిన్ను చిత్రవధ చేస్తుంది ప్రేమ, నిన్ను చిత్రవధ చేస్తుంది ప్రేమ. నీ అణు అణువును అభివృద్ధి చేస్తుంది. అవసరమైతే అదుపు లేకుండా పెరుగుతున్న శాఖోపశాఖలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా ఖండించి వేస్తుంది. ప్రేమ తరఫున నీలో వచ్చేటువంటి వికృతాలు, మనం చెట్టు పెరిగినప్పుడు అనవసరమైనవన్నీ వస్తాయి, ప్రూనింగ్ చేస్తాను అన్నమాట. ప్రేమ నీ మనసుని అంత చక్కగా ఒక ప్రేమమూర్తిగా మార్చేటువంటి ఒక చిత్రంగా మారుస్తుంది. ఎత్తులకు ఎగసి వచ్చి ఎండకు కలవళ పడుతున్న నీలోని లలిత కమలను ఆప్యాయంగా సంరక్షిస్తుంది. నీ పాదాల వద్దకు దిగిపోయి భూమిలో అల్లుకున్న నీ వేళ్లను కుదిపి పోషిస్తుంది. అక్కడ చెట్టు పైన పువ్వు దగ్గర నుంచి కింది వేలు వరకు ఆ పాదమస్తకం నిన్ను ప్రేమమూర్తిని చేస్తుంది. తర్వాత ఇందాక చెప్పాడే క్లిష్టతరం అని. ఎంత క్లిష్టతరం అంటే, మొక్కజొన్న వెన్నులు కట్టగట్టినట్టు నిన్ను సమీకరిస్తుంది, ధాన్యం కుప్పల్ని మార్చి తూర్పారబెట్టినట్టు నిన్ను దిగంబరం చేస్తుంది, తాలు పొట్టు నుంచి నిన్ను విడగొట్టడానికి దల్లిడ పడుతుంది. మెరిసిపోవడానికి నిన్ను సులభంగా మెత్తనవటానికి నిన్ను పిసికి పిసికి ఋతువులు లేని ప్రపంచంలోకి నిర్గమించడం అని. ఎందుకంటే ప్రేమ ప్రేమను తప్ప ఇంకేమీ ఇవ్వదు. ప్రేమ తన నుంచి తననే తప్ప మరేమీ తీసుకోదు. ప్రేమ ఎవరికి వశం కాదు, ప్రేమ ఎవరిని వశం చేసుకోదు. ఇది మనం చేసుకోవాలి. ప్రేమ ఎవరిని వశం చేసుకోదు. ప్రేమకు ప్రేమించటం ఒక్కటే సర్వస్వం. ప్రేమకు ప్రేమే చాలు. నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు గుండెల్లో నువ్వు ఉంటావు. ప్రేమ మార్గాన్ని ఎన్నడూ నిర్దేశించాలని భావించకు. నీకు అర్హత ఉంటే ప్రేమ నీ మార్గాన్ని తీర్చిదిద్దుతుంది. ఇది ఇంత ఉన్నతమైనటువంటి భావాలు ఖలీల్ జిబ్రాన్వి అండి. ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుతున్న దాంట్లో ఈ నాలుగు విషయాలు మీకు చెప్పాలని నేను భావించాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ జతీన్ కుమార్ గారు ప్రేమని ఒక సోషల్ పర్స్పెక్టివ్లో మనకి చూపిస్తూ అనేక విషయాలు, చారిత్రక అంశాలు ప్రస్తావించారు. అంటే మనిషి ప్రకృతిలో భాగంగా ఉండి ప్రకృతిని ధ్వంసం చేయటం మొదలైనటువంటి విషయాలతో పాటు ఎన్నో డిక్షనరీ డెఫినేషన్స్ని చెప్పారు, ఎన్నో క్వశ్చన్స్ కూడా వారు సంధించారు. ఇర్రెసిస్టిబుల్ డిజైర్ అనేటువంటిది లవ్ అని చెప్తూ, ఇంకా ఆచరణ సాధ్యమయ్యేది కూడా లవ్ అని కూడా వారు చెప్పారు. సో ఇవన్నీ కూడా మీరంతా విన్నారు. మీ స్పందనలు ఒక్కొక్కరిగా తెలియజేస్తే అది కూడా చాలా తక్కువ సమయం తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. అయితే నేను ముందుగా విహారి గారిని, అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా నేను ఆహ్వానిస్తాను ఒక్కొక్కరిగా. ఆ తర్వాత టైం ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఎవరైనా చేతులు ఎత్తి పంపిస్తే వారిని కూడా నేను ఒక్కొక్కరిగా పేరు పేరున పిలుస్తానండి. సార్ విహారి సార్, మీరు మీ స్పందన తెలియజేయండి సార్. అందరికి నమస్కారం అండి. వినపడుతున్నదా సార్? వినపడు
ముందుగా ముందుగా జతిన్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఈనాటి ముఖ్య వక్త చాలా కాంప్లెక్స్ ఐటమ్ ని సబ్జెక్ట్ ని వారు ముందుగానే చాలా నిశితంగా పరిశీలించి ఒక కంక్లూషన్కి వచ్చి దాని మీద మాట్లాడారు. లవ్ అండ్ ఇంటెగ్రిటీ కాబట్టి, లవ్ అండ్ ఆనెస్టీ ఇంటెగ్రిటీ అలాంటి సబ్జెక్ట్ కాబట్టి వారు లవ్ని చక్కగా డీల్ చేశారు. వైయక్తికమైన ప్రేమ, సామాజికమైన ప్రేమ ఈ రెండింటికి ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రత్యేకించి సామాజికమైనటువంటి ప్రేమ. ఎందువల్లంటే లైఫ్ రీఛార్జి, మనం కూర్చున్న కాంటెక్స్ట్, మనం ఆలోచిస్తున్నటువంటి విషయము సామాజికంగా మన సంస్థకి సంబంధించింది కాబట్టి వారు సామాజికమైనటువంటి ప్రేమలో ఉండేటటువంటి వివిధ పార్శ్వాల్ని చాలా చక్కగా విడమర్చి చెప్పారు. అందుట్లో కుటుంబం దగ్గర నుంచి వైయక్తిక ప్రేమ నుంచి దాన్ని అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి సర్కిల్స్ని, ఫైనల్గా మరి విశ్వమానవ ప్రేమని కూడా మనం ఆలోచించాల్సిన విషయాన్ని చెప్పారు. చాలా చక్కటి థాట్ ప్రొవోకింగ్ స్పీచ్ జతిన్ కుమార్ గారిది. అందుకు వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇంటెగ్రిటీ, ఐ మీన్ ఆనెస్టీ, ఆ యాస్పెక్ట్ని పక్కకు పెట్టేసేసారు వారు. అయితే ప్రేమలో నిజాయితీ ఉండాలి అనే దాన్ని మాత్రం వారు కవర్ చేశారు చాలా చక్కగా. నిన్ను నిండుగా ప్రేమించటకై నీ కోసమే అని ఉన్నది కదా శ్రీశ్రీజీ, అది కూడా టచ్ చేశారు వారు. అక్కడ ఏ విధమైన ప్రేమ అయినప్పటికీ కూడా ఆ ఆనెస్టీ అనేది మరి తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే అది ప్రేమ కానే కాదు. అలాగే వారు విలువల రాహిత్యం వలన ఏర్పడేటటువంటి ప్రాబ్లం కూడా చాలా చక్కగా చెప్పుకొచ్చారు. ఈ ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లెక్చరింగ్, ఎందుకంటే వారు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇలాంటి ప్రసంగాల్లోనూ చాలా బాగుందండి. ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ అంటే చాలా దూరం నుండి పొద్దున్నే వారు ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ పొద్దున్నే లేచి అటెండ్ అవుతున్నటువంటి, యుఎస్ నుండి అటెండ్ అవుతున్నటువంటి రఘు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా సార్. నాకు మెయిన్గా నచ్చిన ఆస్పెక్ట్ ఆఫ్ ప్రేమ, ద వెరీ ఫస్ట్ థింగ్ జతిన్ గారు చెప్పిన దాంట్లో నేచర్ని ప్రేమించు, నీ నేచర్లోనే లవ్ ఉంది. మ్యాన్ అనేవాడు వీ కేమ్ ఫ్రమ్ నేచర్ అండ్ we have gone astray, we forgot about that we are part of nature అనేది ఆస్పెక్ట్ నాకు చాలా నచ్చింది. నేను కూడా అదే ఫాలో అవుతానండి. యాక్చువల్లీ ఐ కేమ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ అన్నమాట. మనము ఇప్పుడు రాక్స్, యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్ ఇవన్నీ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్. ఇప్పుడు నాకు ఒకరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ ఇంట్లోంచి బయటకు వచ్చి అక్కడ పక్కన పెరుగుతున్న అవి హర్బ్స్ ఏమైనా ప్లాంట్స్ ఉంటే వాటిలోంచి మెడిసిన్ చేసిస్తారనమాట. అంటే మనము ఎప్పుడైనా ఎక్కడైతే పెరుగుతామో వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ప్లాంట్స్, ట్రీస్, వేర్ వీఆర్ బోర్న్ అనమాట. సో మనము మన హ్యూమన్స్ వీఆర్ ది లేటెస్ట్ ఆర్ ది యంగెస్ట్ సిబ్లింగ్స్ ఆఫ్ నేచర్, యంగెస్ట్ సిబ్లింగ్స్ ఆఫ్ రాక్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో అది నాకు బాగా నచ్చిందండి. ఐ లైక్ దట్ కాన్సెప్ట్ అండ్ వి ఆల్ షుడ్ రియలైజ్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రఘు గారు. ఇప్పుడు నాకు ఒక చిన్న అంటే ఇప్పుడు ప్రకృతితో వచ్చింది కనుక దాన్ని కంక్లూడ్ చేయడానికి ఒక కొటేషన్ చెప్తాను. కొటేషన్ అంటే గాంధీ, మహాత్మా గాంధీ గారు అన్న విషయం అనమాట. Where there is love, there is life. ఈ ప్రకృతి మొత్తం సజీవమైనటువంటిది. ఆ ప్రకృతి పట్ల మన ప్రేమ గనక లేకపోతే
ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నట్టు కార్బన్ డైఆక్సైడ్ తో నిండిపోతున్నాం. సో వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ లైఫ్. థ్యాంక్ యూ చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఇంకొక విషయం సార్, అది మన అంబదాస్ గారు వారి పోయిమ్ లో అన్నారు, చెట్లు మనిషిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ బంధువులో రామే మీకు అని అన్నారు కదా, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో సంథింగ్ రిలేటెడ్ టు దట్ సార్. ఇప్పుడు ఇంకొకరు విదేశాల నుండి అటెండ్ అవుతున్నటువంటి వారు అందున సార్ ప్రకాష్ గారు అన్నారు చిన్నవారు అని చెప్పేసి. వినయ్ మీరు సింగపూర్ నుంచి మాట్లాడుతున్నారు కదా, అటెండ్ అవుతున్నారు, మీరు మాట్లాడండి. నమస్తే అంకుల్. చాలా బాగుంది అంకుల్, పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఒక ఛానలైజ్డ్ రూప్ ఫామ్ లో ఇలా చెప్పడం చాలా బాగుంది. ఎస్పెషల్లీ అంటే డిక్షనరీ ఎగ్జామ్ తీసుకుని వాటి అన్నిట్లోనూ మనకు కనిపించింది ఏంటి అనేది ప్యూర్ ఎఫెక్షన్ అనేది ఒకటి నాకు బాగా అనిపించింది. అంటే కదా మనకి ఇప్పుడు మనం అందరం ఇక్కడ కలిసి ఉన్నాం అంటే కామన్ ఇంట్రెస్ట్ అండ్ ప్యూర్ ఎఫెక్షన్ మన అందరి మధ్యలో ఉందనేది కదా. సో ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా అనిపించింది అంకుల్. ఒకటి నాకు నేను ఒకసారి చదివిన కొటేషన్ నాకు లవ్ గురించి బాగా అనిపించింది ఏంటంటే, దెర్ ఈస్ నథింగ్ దట్ లవ్ కెనాట్ అచీవ్ ఆర్ దెర్ ఈస్ నథింగ్ దట్ లవ్ కెనాట్ సాక్రిఫైస్. ప్రేమ కనుక తలుచుకుంటే అది పొందలేదంటూ ఏది లేదు, అది త్యాగం చేయలేదంటూ కూడా ఏం లేదు. సో లవ్కు నా గొప్పతనం ఏంటంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఇట్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్. అండ్ ఇంకోటి ప్రేమ అంటే మనం ఎవరినైనా లవ్ చేస్తున్నాము అంటే ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. సాక్రిఫైస్ వితౌట్ లవ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎ లవ్, దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ అనేది ఉంది. సో దట్ ప్యూర్ ఎఫెక్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా లవ్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ మోడర్న్ లైఫ్ డైలమా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎన్లైటింగ్ విత్ యువర్ లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వినయ్. శృతిమతి మేడం గారు అందించాలని కోరుతున్నాను. నమస్కారం అండి. విలువల వైపు ప్రయాణం చేయడమే ప్రేమ ప్రయాణం అన్నారు, అది నాకు చాలా నచ్చింది. ముందు విలువలు నిర్ణయించుకుని, అలాగే తల్లి ప్రేమ ఎలాంటిదైనా సహిస్తుంది, కొడుకు ఎలాంటి వాడైనా సహిస్తుంది అన్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే సహనం ఎంతవరకు అంటే ఆ పిల్లవాడిలో మార్పును ఆశించి సహిస్తుంది. ఇంకా వీడు మారాడు అని అనుకున్నప్పుడు మాత్రం తనకి తనే డిస్ట్రాయ్ చేయడానికి వెనకాడదు అనడానికి సత్యభామ నరకాసురుని వధించినట్టుగా కన్న తల్లే ఇంకా వీడి సమాజానికి పనికిరాడు ఎట్టి పరిస్థితుల్లో అని, నా కడుపున చెడబుట్టాడు అనే పరిస్థితి కనుక వస్తే తను డిస్ట్రాయ్ చేయడానికి కూడా వెనకాడదు తల్లి అని నాకు అనిపిస్తుంది. అది కూడా అది సమాజం పట్ల ప్రేమ అనుకోండి, ఏమనుకోండి, సహిస్తుంది, ఎంత దుర్మార్గుడైనా సహిస్తుంది. ఎందుకు అంటే ఏనాటికైనా వీడు మారతాడేమో తన ప్రేమతో మార్చుకోగలదేమో అని, అది సహనమే గాని అది ప్రేమకు పరాకాష్ఠ మాత్రం కాదు సహించడం అనేది. గుడ్డి ప్రేమ మాత్రం కాదు, ధృతరాష్ట్రుని ప్రేమ మాత్రం కాదు అది, తల్లి ప్రేమ అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీకు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ సత్యభామ లాగానే మనందరం బాగా చూసి తెలిసినటువంటి హిందీ సినిమా ఉంది మదర్ ఇండియా, నర్గీస్ క్యారెక్టర్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి వాటిని కాకుండా రక్త సంబంధం మీద ప్రేమ పెంచుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము చెప్పాను కదమ్మా, కోటి పదాలు లవ్ గురించి రాసి ఉన్నటువంటి చిన్న ఒక సెకండ్ లో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షల పేజీల సాహిత్యం దాని మీద రాయబడి ఉంది. మనం 10-15 నిమిషాల్లో మనం దాని గురించి మాట్లాడటం సాధ్యం కాదు. ఒక కొన్ని ఆస్పెక్ట్స్ ని తీసుకొచ్చా. థ్యాంక్ యూ అమ్మా, మీరు చెప్పింది ఐ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కొత్తగూడెం వాస్తవ్యులు మరి మేడం భాగ్యలక్ష్మి గారు. కొత్తగూడెం వాస్తవం, నేనైతే కొంతసేపు ఆ ఎగ్జైట్మెంట్ లోనే ఉన్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి, నేను చాలా ప్రేమించినటువంటి ప్లేస్ అన్నమాట కొత్తగూడెం.
తర్వాత నేను చాలా సంవత్సరాల క్రితం ఎరిక్ ఫ్రామ్ ది ఒక పుస్తకం చదివానండి, ది ఆర్ట్ ఆఫ్ లవింగ్. చాలా సంవత్సరాలైంది, కానీ దాంట్లో ఆయన చెప్తారన్నమాట, ప్రేమ అని అంటే చాలా, అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లుగా, జతిన్ గారు చెప్పినట్లుగా, యువతి యువకుల మధ్యన, భార్యాభర్తల మధ్యన, ఒకళ్ళ మధ్యన అట్లాగే కాదు, రకరకాల ఫార్మ్స్, తల్లి కొడుకుల ప్రేమ, తర్వాత అట్లా చాలా ప్రేమలను గురించి, అంటే ప్రేమ అనగానే మనకు కనిపించేటువంటి ఒక్క ప్రేమనే కాకుండా చాలా రిలేషన్ తోటి, ప్రతి రిలేషన్ తోటి మనకు ఉండేటువంటి లవ్ అండ్ అఫెక్షన్ గురించి ఆయన చాలా చెప్తారన్నమాట, ఎరిక్ ఫ్రామ్. దాన్ని చాలా సంవత్సరాల క్రితం చదివాను, మళ్ళీ చదవాలని అనుకుంటున్నాను ఆ పుస్తకాన్ని. జతిన్ గారు మాట్లాడిన విషయాల్లో, అంటే ఇట్లా ఏంటి, సామాజికమైనటువంటి వాటి గురించి, తర్వాత ఇట్లా అంటే రకరకాల డెఫినేషన్స్ ఇవి అన్ని చాలా కూలంకషంగా చెప్పారు. వారు అంత ఇదిగా చెప్పిన తర్వాత మాట్లాడడానికి ఏం లేదండి. చాలా ధన్యవాదాలండి జతిన్ గారు అండ్ సూర్యప్రకాష్ గారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ పెద్దవారు శాస్త్రి వెంకటేశం గారికి నమస్కారం సార్. వెంకటేశం గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. నిజాం వెంకటేశం సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. సార్ కేవీఎస్ శాస్త్రి గారు ఏమైనా స్పందిస్తారా సార్? సభకు నమస్కారం అండి, అందరికీ వినపడుతుంది అనుకుంటాను. వక్త చాలా గంభీరంగా మాట్లాడారు, చాలా సంతోషం, చాలా బాగుంది, చాలా ఎడ్యుకేటివ్గా ఉంది. కాకపోతే నేను నా ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఈ యువతి యువకుల మధ్య ఉండే ప్రేమని కామంగాను, వారిని కామికులుగాను మనం వ్యవహరిస్తే ప్రేమ యొక్క పవిత్రతను మనం కాపాడగలుగుతాము అనే ఆలోచన నాకు వచ్చింది. అది ఎంతవరకు సబబో మీరందరూ స్పందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. భీమరాజు వెంకటరమణ గారు సార్, మీరు స్పందించాలి. సార్ అందరికీ నమస్కారం. జతిన్ గారికి ప్రత్యేకంగా నమస్కారం, చాలా చాలా చక్కగా మాట్లాడారు. మీది తనాలే మాది తనాలాగా నేను కూడా కొత్తగూడెంలో 18 సంవత్సరాలు ఉన్నానండి. సంతోషం, ఇవాళంతా కొత్తగూడెంలో ఉన్నట్లే అనిపిస్తాం. ఎనీవే టైం అయిపోవచ్చింది. జతిన్ గారి ఆంతర్యం నాకు నచ్చింది ఏమంటే, విస్తరించడం. మనం ఏదన్నా గొడవ వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషితో అంటాం, కాస్త పెద్ద మనిషి చేసుకోరా, కాస్త పెద్ద మనసు చేసుకో అంటాం. కాస్త పెద్ద మనసు చేసుకోవడం అంటే ఏంటంటే, విస్తరింపజేయన అయినా కొంచెం ప్రేమ విస్తరిస్తే క్షమిస్తావు వాడని అని చెప్పి. సో విస్తరించే కొద్దీ ప్రేమ, కోటి మంది చెప్పిన డెఫినేషన్స్ ఇంకా చెప్పడానికి ప్లేస్ ఉంది అక్కడ, అంటే అది అంత అంత విశ్వవ్యాప్తమైనది. సో విస్తరిస్తేనే ప్రేమ, కానీ ఇండివిజువల్గా ఉన్న ప్రేమ అనేది, అది ప్రేమ స్థాయి పెరగాలనేటువంటి వారి ఆంతర్యం నాకు చాలా చాలా బాగా నచ్చింది. సమాజం పట్ల ప్రేమ చాలా ముఖ్యము, అది మనకి పెద్దవాళ్ళు కూడా చెప్పారు, నీ కోసం కాదు అవతల వాళ్ళ కోసం బతుకుతేనే లైఫ్, లేకపోతే నీ లైఫే కాదని చెప్పి చాలా చక్కగా ప్రసంగించారు. వారు చెప్పినట్టు గంభీరంగా, ప్రేమ గంభీరమైందే కాబట్టి గంభీరంగా ప్రసంగించారు. అయితే ఇప్పుడు మనకి శాస్త్రి గారు చిట్ట చివరిలో ఒక మాట అన్నారు, అనేది ప్రేమ కాదు కామంగా మనం చూస్తేనే కొంచెం కంట్రోల్ అవుతుంది అన్నట్లు. కానీ వాళ్ళు ఏమంటారంటే, కామం కూడా ప్రేమలోంచి వచ్చింది అని అంటారు. సో అది కూడా ప్రేమే అంటారు. అదే నిజానికి దాని అది ఒక స్వరూపం, వికృత స్వరూపం అనమాట. దానికి ప్రకృతి వికృతి రెండు ఉన్నాయి దానికి. సో ఏది చేసినా జరిగేది ఇట్లా. కాకపోతే ఇప్పుడు ప్రకాష్ గారు లాగా సమాజం పట్ల ఎప్పుడైతే దృష్టి మనకు పెరుగుతుంటుందో అప్పుడు దాని ఇది విస్తరించే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇట్లనే మనం కుచించకపోయి ఉండటం అనేది జరుగుతుంటుంది. ఇండివిజువల్సే కదా, దేశాల మధ్య కూడా అదే పరిస్థితి ఉంది. చాలా చాలా ధన్యవాదాలండి వాళ్ళ మీ ప్రత్యేకించి. నమస్కారం. సమయభావం ఉన్నది మనకు, సమయ పాలన మనం చేస్తుంటాము ప్రతిసారి. సరే ఇప్పుడు సూర్యప్రకాష్ గారు. మరి ఇది రిక్వెస్ట్, ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళని ఇవాళ
ఇట్స్ వెరీ రిఫ్లెక్టివ్ ప్రోగ్రామ్ కాబట్టి 5-10 minutes ఇట్స్ ఓకే సార్ అంటే మనసులో మాట తప్పకుండా సార్ ఆల్సో ఐ లైక్ టు షేర్ సంథింగ్ వెనెవర్ యు గివ్ us పర్మిషన్ ఎవరైనా వాలంటీర్ గా రామ్ గారు లేక ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వారు దయచేసి వాలంటీర్ గా మీరే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి కాస్త బ్రీఫ్ గా మాట్లాడితే మిగతా వాళ్ళకి కూడా సమయం ఉంటుందండి ఇద్దరు చేతులు ఎత్తారండి నిజాం వెంకటేశం గారును శ్రీశైలం అండి ఇద్దరు సార్ సార్ వెంకటేశం సార్ ఆల్రెడీ జతిన్ కుమార్ గారు మిమ్మల్ని అడిగారు మీరు స్పందించలేదు జతిన్ గారు చాలా సంతోషం మొత్తానికి నేను ఉరుగులు పరుగులతోటి వచ్చి చివరి 5 నిమిషాల్లో ట్రైన్ అందించుకున్నట్టు అందించుకున్నాను నమస్కారం సార్ చాలా రోజులైంది మీరు మాట్లాడడం అందరూ బాగుండాలి మనవంతునకు పెద్ద ఇంపెటస్ అంటే మీరు మంచి బలం ఇస్తారు అన్నమాట వస్తే పొద్దున్నే అనుకుంటున్నాను నన్ను మిస్ కావద్దని చెప్పి అట్లీస్ట్ కలుసుకోగలిగినాం ఎందుకంటే మీ ట్రాన్స్లేషన్ ఉంది కదా ఖలీల్ జిబ్రాన్ది మా బాబు పట్టుకున్నాడంటే వదలలేదండి మా వాడు చదివేదే తక్కువ కానీ పట్టుకున్నాడంటే వదలని పుస్తకాలలో మీరు చేసిన ట్రాన్స్లేషన్ ఒకటి తర్వాత పుస్తకాల మీద విపరీతమైన ప్రేమ మళ్ళీ మీరు రచించడము ఇవన్నీ ఇక నేను మిమ్మల్ని ఎప్పటికీ అంటే ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు ఇవాళ మీరు మంచి మంచి వేదిక మీదకి మంచి స్పీకర్ వచ్చిండు మా భీమరాజు గారు అందరు మాట్లాడుతున్నారంటే నాకు ఇంకా కడుపు నిండినట్టున్నది సో నైస్ చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ మీరు ఇట్లా మనం టచ్లో ఉన్నాం సార్ చాలా సంతోషం నైస్ థ్యాంక్ యూ సార్ శ్రీశైలం గారు మాట్లాడండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి సార్ వాయిస్ వినిపిస్తుందా సార్ వినపడుతుంది చాలా రోజులైంది సార్ అందరినీ కలుసుకోలేకపోతున్నాం ఈ విధంగా అందరినీ కలుసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు సార్ అయితే నేను ఒకే చిన్న నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీశైలం నీ పేరు నీ గ్రామము రెండు చెప్పమ్మా నీ గ్రామం చెప్పు నీ పేరు చెప్పు సార్ మాది తిమ్మారెడ్డి కూడా చేవెళ్ళ హైదరాబాద్ కి దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది మారుమూల గ్రామం సార్ ఈ గ్రామంలో మీరు ఈ గ్రామం గురించి మీకు చెప్తాను కంపల్సరీగా శ్రీశైలం గ్రామంకి వెళ్ళండి అందరూ పిల్లలు మగ పిల్లలు అందరూ 6 ఫుటర్స్ అండి అక్కడ ఎక్కువ మందికి పిల్లుగుడ్లు ఉంటాయి సార్ అందరి పిల్లలకి మగపిల్లలు అందరికి పిల్లుగుడ్లు ఉంటాయి కైండ్లీ వెళ్ళండి చాలా అందమైన గ్రామం సిటీలోనే ఉన్నట్టు ఉంటది కానీ సిటీలో కాదు మంచి గ్రామం సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ శ్రీశైలం మంచి కవి కూడా సార్ అదే ప్రేమయే జీవనాధారం ప్రేమ విన లోకంపే శూన్యం అనే విషయాన్ని మాకు తెలియజేశారు సార్ ఆ ప్రేమ దానికి అంటే చెప్పిన విషయాలన్నిటికీ మా ప్రకాశ్ సార్ గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఈ ప్రోగ్రామ్ కానీ సాక్ష్యాధారంగా ఉంది అంటే ప్రాక్టికల్ మనం చెప్తాం కదా సార్ ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం ఈ ప్రోగ్రామే ఒక ప్రాక్టికల్ అని నాకు అనిపించింది సార్ ధన్యవాదాలు సార్ ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సార్ ఇంకా థ్యాంక్ యూ శ్రీశైలం ఇంకా ఎవరైనా ప్లీజ్ వాలంటీర్ యువర్ సార్ అందరికి నమస్కారం నేను ఉషా నేను ఇందాక మధ్యలో జతిన్ గారు యాక్చువల్ గా ఆఫ్ అయినప్పుడు నేను ఆయన ఖలీల్ జిబ్రాన్నే తీశాను ఆ ప్రేమని చదివి వినిపించాలి అని చివరిలో ఆయన చదవటం నాకు చాలా సంతోషం అనిపించింది జస్ట్ ఏ కోయిన్సిడెన్స్ అంటే పాట ఏదన్నా పాడతాను పాడమని సుధాని అడుగుతూ ఉన్నారు మన సుత్తిమతి గారు మన పద్యం చదివారు దెన్ నేను ఇమీడియట్లీ బుక్ తీసుకొని వచ్చాను బట్ ఈలో కనెక్ట్ అయ్యారు సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అని వదిలేశాను అండ్ అంటే ఇక్కడ యాక్చువల్ గా నాకు బాగా నచ్చిన అంశం ఆయన మాట్లాడిన దాంట్లో జతిన్ గారు మాట్లాడిన దాంట్లో ఏది ప్రేమ అనే ప్రశ్న నిజంగా చర్చనీయాంశం అనిపిస్తుంది నాకు ఇందాక మన శాస్త్రి గారు ఒక చర్చ మీ అందరి అభిప్రాయాలు చెప్పండి యువతి యువకుల మధ్య ప్రేమని మనం కామంగా బైఫర్కేట్ చేస్తే అసలు ప్రేమ యొక్క అసలు స్వరూపం బయటకు వస్తుంది అన్నారు అంటే నిజానికి అది రకరకాల పోకడలు రావటం వల్ల అలా అనిపిస్తున్నమాట నిజం గాని
మనుషుల్ని ప్రేమించటంలోనే నిజానికి మొదలవుతుంది. ఆ వయస్సు కొంత అది ఏమంటారు ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణగా రూపాంతరం చెందొచ్చు, కానీ ఏదేమైనప్పటికీ అలాగే ఈయన ఇప్పుడు జతిన్ గారు లేవదీసిన దాంట్లో మనం ఏంటి ప్రేమ అంటే, అంటే అభిప్రాయాలను ప్రేమిస్తామా, వ్యక్తులను ప్రేమిస్తామా, ఇంకొక దాని అంటే నాకు ఎక్కడో ఇందులో నాకుగా నాకు నా జవాబుగా నాకేమనిపిస్తుంది అంటే అభిప్రాయాలనే ప్రేమిస్తామా అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తిలో మార్పు వస్తే మనం ప్రేమించిన ఒక వ్యక్తి కనుక తన ఏ పరిస్థితుల వల్ల అయినా వారి అభిప్రాయాలు కానీ ఇవన్నీ మారిపోతే మనకి ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఉండే ప్రేమలో తేడా వస్తుంది. అందుకని నాకు అది అంటే రకరకాల ప్రశ్నలు దానిలో అడిగారు ఏది ప్రేమ అని, నాకు అది చాలా ఆలోచించవలసిన అంశం. అనేక సార్లు మనకు ఎదురు వస్తుంది అది, అంటే పిల్లల పట్ల ప్రేమలో కూడా అంటే వాళ్ళు మనకు నచ్చినవి చేస్తేనే ప్రేమ, వాళ్ళు ఎలా ప్రవర్తించినా అంటే ఇప్పుడు ఒక టైం ప్రకారం నిద్రలేచే తల్లిదండ్రులకి ఉదాహరణకి చిన్న ఉదాహరణ పొద్దున 11 నిద్రలేచే ఒక పిల్లవాడి పట్ల ఏమి ఏర్పడాలి అంటే దీన్ని ఒక మార్పుగా అంగీకరించాలి ఒక పక్క, అట్ ద సేమ్ టైమ్ తను ఏమాత్రం నమ్మని ఒక విలువని తనదిగా చేసుకున్న వాళ్ళని ఎలా ప్రేమించగలుగుతారు, ఇలాంటివన్నీ ప్రశ్నలు అన్నమాట. అది అటువంటి మంచి ప్రశ్నలు ఎవరెత్తారు నాకు అందుకని అసలు ఇది చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చర్చనీయాంశము. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది నిజంగానే చర్చనీయాంశం. ఏది ప్రేమ అంటే సమాజం పట్ల ఏది నిజమే, కానీ మన సమాజం పట్ల ప్రేమలో కూడా మనం ఏమనుకుంటున్నాం, దేన్ని ప్రేమిస్తున్నాం, సమాజంలో ఉన్న ప్రతి మనిషిని కాదుగా. అది అది దీన్ని మనం అంటే మరి విమర్శిస్తున్నాం, దీనిలో మార్పు రావాలంటున్నాం అంటే ఖచ్చితంగా అందరినీ కాదు. సో ఎక్కడో అది అభిప్రాయాలేమో అనిపిస్తోంది. ఇట్ ఇస్ ఎ పాయింట్ ఫర్ డిస్కషన్. అది చెప్పాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా గారు. నేను ఒక చిన్న రెండు విషయాలు మీరు లేవనెత్తిన దాని మీద యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే నేను సమస్యలని అంటే క్వశ్చన్ చేశాను, కానీ ఆ క్వశ్చనింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్. క్వశ్చన్స్ క్వశ్చన్సే కాదు, అందులో ఆన్సర్స్ ఉన్నాయి. అది నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అభిప్రాయాలని ప్రేమిస్తున్నాము, అభిప్రాయాలు ఏంటంటే భార్యాభర్తల సంబంధం గురించి చలం చెప్పినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, జస్ట్ మేబీ 1 మినిట్. ఆయన ఏమంటారంటే, ముందు ఆపోజిట్ లక్షణాలు కలిగి ఆకర్షణ కలిగి వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా దగ్గరకు వస్తారు. భార్య అయిన మరుక్షణం నుంచి భర్త ఏం చేస్తాడంటే, ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏవి ఉన్నాయో వాటిని రోజు రోజు కొద్ది కొద్దిగా కొరికేసి కొరికేసి తినేసి తినేసి ఆమెను కొద్ది సంవత్సరాలకు ఏంటంటే తనకు ఒక కార్బన్ కాపీగా తయారు చేస్తాడు. అంటే దాంపత్యంలో ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆమె 6 ఇంటిలు వస్తుంది, వీడు 10 ఇంటిలు వస్తాడు అనుకోండి, లేదు లేదు 10 ఇంటిలు ఇస్తే బెటరు అనేటువంటి ఒకటి వచ్చేస్తా అన్నమాట. లేకపోతే 6 ఇంటిలు వేస్తే బెటర్ అని చెప్పి ఒక ఆధిపత్యం ఒకటి వచ్చేసి రెండో మనిషిని మనకి కార్బన్ కాపీగా తయారు చేస్తాం. తయారు చేసి మనం ఏమనుకుంటామంటే, ఆ వాళ్ళిద్దరు ఒకే భావం రా, ఎప్పుడు కొట్లాడలేదు అని అంట. ఒకే భావంతో ఉంటే సుఖంగా ఉంటారు అనేది ఒక ఇట్ ఇస్ ఎ మిత్. ఎందుకంటే తెల్లమే అంటాడు. ఏమంటాడంటే లాస్ట్ లో ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆమెలో ఏమి ఆకర్షణ కనపడదు, ఎందుకంటే తనని అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది. తనకంటే భిన్నమైనటువంటిది ఏమి ఉండదు, చర్చే ఉండదు, ఇన్స్పిరేషన్ ఉండదు, తనకి ఏది ఉండదు అనమాట. తనకు ఒక ఒక ఏమంటాము ఒక మరణించిన ఒక మృత ఆత్మ లాగా, ఒక మృతజీవి లాగా తన పక్కన ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని పక్కన దృష్టి ఇంకొక ఇంకొక వైపు వెళ్ళిపోతుంది అనమాట. శవం తోటి ఎవడైనా కాపురం చేస్తాడా? ఈమె తన అభిప్రాయాలు మొత్తం కొల్లగొట్టబడి మొత్తం ఇదైపోయి ఈ మగవాడికి కాపీగా తయారైపోయేసరికి ఆమె ఒక మృతజీవిగా తయారైపోయింది. కనుక ఆపోజిట్ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ సేమ్ అభిప్రాయాలు కలిగి ఉంటే సుఖంగా ఉంటారంటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. టైం ఉంటేనే సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక ఆయన చాలా బ్రహ్మాండంగా అంటే మీరు దేవుడు ఏమంటున్నాను వేరేగా తీసుకోవద్దు, ప్లీజ్ టేక్ ది సెన్స్. బ్రహ్మదేవుడు గురించి పెద్దగా తపస్సు చేసి బ్రహ్మ రాగానే అమ్మ ఏం కావాలి అని అడిగితే ఆ అబ్బాయి అంటాడు ఏమంటాడంటే, సార్ నేను జీవితాన్ని చాలా సుఖంగా గడపాలనుకుంటున్నాను, ఈ తపస్సు అంతా దానికోసమే చేశాను, నాలాగానే ఉండే అమ్మాయిని ఇవ్వండి అని, నాకు భార్యను చేస్తే నేను చాలా సుఖంగా ఉంటానంటే, అలాగే బాబు సేమ్ నీలాగా ఉండే అమ్మాయిని అంటే నీ అభిప్రాయాలు కలిగిన అమ్మాయిని ఇస్తానంట. ఇద్దరు వచ్చేస్తారు. తెల్లారి లేచిన దగ్గర నుంచి వాళ్ళకి వీరికి వెళ్ళి ఒక రోజు వెళ్ళి పని చేసి వస్తాడు, కాళ్ళు నొప్పులు పడుతూ ఉంటాయి, వచ్చి పడుకుంటే కాళ్ళు నొక్కు అంటాడు.
అమ్మాయి కూడా ఉంటుంది, నేను కూడా పొద్దున్న ఇంట్లో పనిచేసాను అన్నాడు అనుకున్నాడు. అంటే సేమ్ అభిప్రాయం, ఈ భార్య భర్తకి భార్య కాళ్ళు నొక్కాలి అని ఆమె అనుకుంటే, ఈయన అనుకుంటే ఆమె కూడా అంతే అనుకుంటుంది, భర్త నా కాళ్ళు నొక్కితే బాగుంటుంది అని ఆమె అనుకుంటుంది. ఇట్లా ప్రతి సందర్భంలో సేమ్ అభిప్రాయాలు కలిగి వాళ్ళు ఇదైపోయి మళ్ళీ బ్రహ్మదేవుడు పూజ చేస్తాడు, చేసి తపన చేసి ఏం నాయన దేవుడా నేను సుఖంగా ఉండాలంటే నువ్వు సుఖంగా ఎక్కడ అడిగావు, నీ అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఏమన్నావు, నీ అభిప్రాయాలు కలిగిన వాడు నీతో ఉంటే నరకంగా ఉంటుంది నీకు చూపించడానికి ఆమెను ఇచ్చాను అంటాడు అన్నమాట. సో అక్కడ అభిప్రాయాలు కలవటం అనేది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం, అన్వయించుకోవటం, సహకరించుకోవటం, ఇది ప్రేమలో ఉండేటువంటి గొప్పతనం అని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామారావు గారు మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు సార్. రామారావు నేను రాజేష్ మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. అయ్యో తప్పకుండా. అంటే అసలు ప్రేమ అనేది ఎంత సంక్లిష్టమైన విషయం, చాలా దాన్ని నిర్వచించడం చాలా కష్టం. అలాంటి అంశాన్ని అసలు సూర్యప్రకాష్ గారు ఇవ్వడమే పెద్ద పజిల్ అన్నమాట. ఆ పజిలైన అంశాన్ని మరి జతిన్ గారు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించారు. ఇంకా అంతకనే చెప్పటం అనేది, ఎందుకంటే జీవితంలో ఆ ప్రేమని మనం అసలు నిర్వచించడం, దాన్ని చూపించడం కూడా అది అంత తేలిగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకోను. అంటే మనం ప్రేమని అంటే నిర్వచించలేకపోయినప్పటికీ కూడా కొంతవరకు అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమలో ఏముండాలి, ఇందాక చెప్తున్నట్టుగా మనం విలువల్ని అవతల వాళ్ళు మన అభిప్రాయాలు ఉన్న విలువలు ఉన్న అంటే మన అభిప్రాయాలు ఉన్న వాళ్ళని జనరల్ గా సాధ్యంగా సాధారణంగా మనం ప్రేమించడానికి మనం ఇష్టపడతాం అనమాట మన అభిప్రాయాలు. అలానే అన్ని అభిప్రాయాలు కలవాలని కాదు, ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేసేటప్పుడు మౌలికంగా వాళ్ళిద్దరిలో అభిప్రాయాలు కలిసి మిగిలిన కొన్ని కొన్ని విషయాల్లో డిఫర్ అయ్యే సందర్భాలు ఉంటాయి, ఉండొచ్చు కూడా. వాటిని కూడా మనం ఆహ్వానించటం, వాటిని చేయటం, ముఖ్యంగా ప్రేమలో ఏంటంటే బాధ్యత, నిజాయితీతో పాటు బాధ్యతగా గౌరవం, ఇవన్నీ ఉన్నప్పుడు అంటే నిజమైన ప్రేమ లేదానికి అసలు అర్థాలు తెలియవు. కానీ ఆ రకంగా మంచి చర్చ అంటే నాకు కూడా ఉష చెప్పినట్టుగా అవన్నీ కూడా నాకు చాలా విషయాలు అనుమానాలు ఉన్నాయి. దాని మీద మనం ఈ అరగంటలో చర్చ అనేది సాధ్యపడదు. అసలు చర్చనీయ అంశంగా అది ఒకసారి అలా పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలా పెట్టుకుందామని మొత్తానికి మంచి అంశాన్ని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజలక్ష్మి గారు. ఇంకా ఎవరైనా? నమస్కారం అండి, నా పేరు రజనీ కుమారి. అది సామాజిక కోణంలో ప్రేమ గురించి ఇది సోషలిజాన్ని క్యాపిటలిజాన్ని కలిపి చెప్పి చక్కగా ఎన్లైటన్ చేశారండి. అసలు ఏనాడు కూడా ఆ రకమైన ఆలోచన రాలేదు, చాలా చక్కగా చెప్పారు అనిపించింది. థ్యాంక్స్ అండి. ఎవరైనా వారి స్పందనలు? కొత్తగూడెం కేబీకే రావు గారు ఏమన్నా మాట్లాడతారా ఒక నిమిషం? కొత్తగూడెం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాల. రావు గారు ఉన్నారా? సుభద్రెడ్డి ఉన్నారు. సార్ ఇప్పుడు సూర్యప్రకాష్ గారు మాట్లాడతారు సార్. ఓకే. అండ్ ఒకటి నాకు చాలా ఫేవరెట్ పాట, ఆయన ఎంచుకున్నది చాలా ఫేవరెట్ పాట, మనసున్న మనసు అయినది. సో ఇవాళ చాలా ఇంపార్టెన్స్ ఏంటంటే మన స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అన్నది ఇనిషియేట్ చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయిన రోజు అండి ఇవాళ, జూలై 18, 2011లో మాట్లాడింది ప్రొఫెసర్ అహ్మద్, ప్రిన్సిపల్ ఆఫ్ ముఖర్జా లా కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడారు. ఆయన లేరు, ఇప్పుడు మనతో లేరు ఆయన. అందుగురించి ఇవాళ ఆయన గురించి ఒక్క నిమిషము మాట్లాడాలనుకున్నాను. ఆయన పెళ్లి చేసుకోలేదు, తన సంపాదన అంతా తన బ్రదర్స్కి వాళ్ళకి ఇచ్చారు. చనిపోతే మడుగు ఎవరికి చెప్పకండి నేను చనిపోయినట్టు అని చెప్పి, ఆయన చనిపోయిన తర్వాత 1 ఏడాది తర్వాత తెలిసింది ఆయనకు మాకు ఆయన చనిపోయారని చెప్పి. అంటే ఇవాళ కూడా పొద్దు నుంచి ప్రయత్నించాను వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా కనెక్ట్ అవుతారేమో అని, కుదరలేదు. మీ అందరికీ ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే,
నేను నానని అంటే ఇట్ ఇస్ సచ్ ఏ ఇట్ ఇస్ ఇట్ డిక్స్ యూ సో మచ్ ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాము సమాజానికి ఎవరెలా ఎవరు ఎట్లాంటి తప్పులు చేసినా మనం వాళ్ళని అంటే మనం తప్పు చేసేది ఒక హక్కు కింద మారిన రోజుల్లో ఎలాంటి తప్పు చేసినా ఎవరు నన్ను అడగరు అనే ఒక ధైర్యంతో సమాజం ముందరికెళ్తున్న తరుణంలో ఇటుక మీద ఇటుక వేసుకుంటూ మన మనసులో ఉన్న మాట చెప్పుకోవడానికి వేదిక అవ్వడము జతిన్ గారిని నేను ఎన్నిసార్లు చూసినా ఆయన స్పీచెస్ విన్నా ఇది మొదటిసారి కాదు నేను బ్యాక్ కూర్చుని మెనీ టైమ్స్ ఆయన స్పీచెస్ విన్నాను చాలా మోటివేషనల్ స్పీకర్ ఆయన చాలా అంటే టోటల్ గ్రిప్తో మాట్లాడతారు ఆయన సో సచ్ ఏ వండర్ఫుల్ ట్రీట్ టు హ్యావ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఇట్ ఈస్ ఎ మెడికల్ పర్సన్ ఈజ్ అన్ ఆర్థోపెడిక్ పర్సన్ సో ఐ జస్ట్ లైక్ టు సే బిగ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ డిసైడెడ్ టు జాయిన్ నాకు ఇవాళకి కూడా అర్థం కాదు ఏంటంటే కుక్కకు అర్థం చేసుకుంటుందండి దాని కళ్ళలో చూస్తే అది ఇట్ విల్ అండర్స్టాండ్ ఇప్పుడు కాదమ్మా ఇక్కడ కాదు వెళ్ళు అని అంటే కసరకండ మీరు రాయి వేస్తే అన్న చూపిస్తుందమ్మో కానీ దాని కళ్ళల్లో చూసి దానికి చెప్తే వింటుందండి ఎన్నిసార్లు చూశాను మా కొత్తపేట స్ట్రీట్లో ఇప్పుడు మాకు ఓపెన్ హౌస్కి ఒక కుక్క రోజు వస్తుంది క్లినిక్ ఓపగానే వచ్చేస్తుంది పాలు తాగదు బిస్కెట్ తింది నేను వచ్చి కూర్చుని వెళ్ళిపోతుంది పేషెంట్స్ వస్తుంటే అడ్డం ఉందని చెప్పి రెండు కాళ్ళు గోడకు ఆలోచించి కూర్చుంటుందండి వాళ్ళకి అడ్డం రాకూడదని అంటే అన్ఫార్చునేట్లీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వేర్ వి లాస్ట్ అన్న దాని మీద ఈ చర్చ సో అంటే విత్ ద కైండ్ పర్మిషన్ ఆఫ్ ది చైర్ ఒక్క నిమిషం మనం ఈ పాట వింటే బాగుంటుంది అనుకున్నానండి సో అంటే అన్ఫార్చునేట్లీ అడ్వర్టైజ్మెంట్ ఉంది బట్ అదే ఒక్క సెకండ్ ఓపి పడదాం బికాస్ ఇట్ ఇస్ వి హావ్ ఎన్ అడ్వర్టైజ్మెంట్ బిఫోర్ ద సాంగ్ సో అంటే మన సుధా పాడేస్తుందేమో కానీ సుధా అందట్లేదు థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ద లిబర్టీ అండ్ షేరింగ్ ది సాంగ్ పాడక అంటే నన్ను ఎవరో అన్నారు పాడక ప్రకాష్ వినిపించి కావాలంటే అన్నారు సో ధైర్యం చేయలేదు పెద్దవాళ్ళ ముందర పాడడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వి లుక్ ఫార్వర్డ్ అండ్ ఫిజికల్గా మనము ఎంత తొందరగా కలిస్తే అంత కలిసి మళ్ళీ ఇలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఓవర్ టు సంపత్ రెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు 49వ రోజు మాట్లాడినటువంటి జతీన్ కుమార్ గారికి లైఫ్ హెచ్ఆర్జీ తరఫున డాక్టర్ కామేశ్వరి డాక్టర్ సూర్యప్రకాష్ గారి తరఫున తర్వాత ఈ అందరి ఆడియన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇప్పటికీ ముగిస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ప్రేమ అనర్వచనీయం ప్రేమ అనిర్వచనీయం ఆ ఉద్యంతో ఈ దంపతులు ఇద్దరికీ ఇందాక అక్కడ చూపించారు కదా అక్కడే ఉన్నట్టున్నారు కామేశ్వరి గారు బయటికి కనిపించలేదు సూర్యప్రకాష్ గారికి కామేశ్వరి గారికి మీ మీ ప్రేమైక జీవితం సామాజికంగా ప్రేమగా పరిణమించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాంట్లో ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నమస్తే నమస్తే